हाय फ्रेंड्स, दिस इज योर स्लोली जबरदस्त जीएमआर। जबरदस्त जीएमआर चैनल सब्सक्राइब चेंडी, लाइक चेंडी, शेयर चेंडी। శ్రీ శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ స్వామి నాగేంద్ర స్వామి ఆదిశంకరాచార్యులు వారు వారు స్మృతి 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 పురాణ నమామి శంకరం మరొక శంకరం సీతారాముడు వారు రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే మేడి చెట్టు అవుదమ్మ వృక్షం అవుదమ్మ వృక్షం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఇప్పుడు మనం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. మనం అక్కడ హోమం దగ్గరికి వెళ్తున్నాం. ఓం నమః శివాయ అనుకోండి. విఘ్నేశ్వర స్వామి గారి స్వామి గారిని మనం ఇప్పుడు గయాసురుని పాదములతో విష్ణు గయాసురుని పాదములు విష్ణు పాదముల దగ్గర ఉన్నాం. గయాసురుని యొక్క పాదాల దగ్గర ఉన్నాం. ఈ పాదాలు ఉన్నటువంటి యొక్క నీళ్ళని మనం ఇలా జలుపుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా మంచి జరుగుతుందని ఒక ప్రతీక. ఈ దేవాలయంలో ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాము.
వారి పేరు గౌరవనీయుల అప్పారావు గారు, అందరూ ముద్దుగా తంబి గారు అంటారు. గత 70 సంవత్సరాలుగా స్వామివారి సేవలో పునీతులు అవడమే కాకుండా స్వామివారికి కాగడా తిప్పుతూ ఉంటారు. అంతా స్వామివారి సేవలో 70 సంవత్సరాలుగా తరించడం అంటే చిన్న విషయం కాదు. అమ్మ పేరు మీరు ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు? 5 సంవత్సరాలు. తమ పేరు కళావతి. కళావతి గారు కూడా ఈ దేవాలయంలో నేను మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అమ్మ నాకు పరిచయం అయ్యారు. వాళ్ళ అమ్మాయి గారు కూడా లక్ష్మి గారు. ఆ అమ్మాయి కూడా సినిమా ఆర్టిస్టు. వచ్చినప్పుడు మమ్మల్ని ఎంతో ఆదరించారు. ఈరోజు కూడా మమ్మల్ని ఎంతో అభిమానించారు. ఇవో గారు కూడా ప్రత్యేకంగా, ఇవో గారి పేరు కూడా మమ్మల్ని ఎంతో ఆదరించారు. దేవాలయం దర్శించమంటే సూపర్ంటెండెంట్ గారికి, శ్రీనివాస్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ వస్తా వెళ్ళి వస్తాను తండ్రి గారు. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి స్వామివారిని సందర్శించుకోవడానికి వచ్చినటువంటి ఆ యాత్రికులకి, భక్తులందరికీ కూడా చాలా విశాలమైనటువంటి అన్నదాన క్షేత్రం అని చెప్పచ్చు. ఇక్కడ ఎంతోమందికి ఆకలి తీర్చడానికి ఒక మంచి అవకాశం. స్వామివారు కృష్ణేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు, శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పూర్వ శక్తిపీఠం చూసినప్పుడే మనకి స్వామివారు సమర్థ సత్పురి సాయినాథ్ మహారాజ్, ఇక్కడ ఇంతమంది కొన్ని ఇంచుమించుగా 100 మంది వరకు భోజనం చేసే అవకాశం ఉంది. అంత గొప్ప శక్తిపీఠాన్ని దర్శించే అవకాశం వచ్చినందుకు కూడా మాకు చాలా చాలా ధన్యవాదాలు ఉంది. తులసి టాకీస్ జిఎంఆర్ జబర్దస్త్ జిఎంఆర్ ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేసే అవకాశం వచ్చినందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి ఇలా ఆధ్యాత్మిక కేంద్రాలు సందర్శించినప్పుడు, ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమాలు చూసినప్పుడు మీరు తప్పకుండా జబర్దస్త్ జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కూడా ఇవ్వండి. ఇంకా అద్భుతమైన వీడియోలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి. మంచి మంచి కార్యక్రమాలు, ఎవరు వెళ్ళలేనటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి అతి చిన్న సూక్ష్మమైనటువంటి విషయాన్ని కూడా మీకు చేరవేసేటటువంటి ఒక మంచి ఛానల్ జబర్దస్త్ జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్.